ఓకేనా సార్. ఇది మనకేంటి సిపియు సార్, సిపియు ఎలా గుర్తుపడతాము, దానికన్నా పెద్దగా ఉంది. అవును సార్, స్క్వేర్ సిపియు ఉంది, దాని మీద కంపెనీ కూడా ఉంది. ఓకే సార్. తర్వాత ఏముంది, ఇది ర్యామ్ సార్. ర్యామ్ దీని పేరు ఏం పేరు, ఇంకో పేరు చెప్తాను, రోమ్ ఫ్లాష్ ఐస్. తర్వాత క్లాక్ ఐస్, పవర్ ఐసీ. రెండు పవర్ ఐసీలు ఉన్నాయి. ఓకే సార్, పవర్ ఐసీ రెండు పవర్ ఐసీలు ఉన్నాయి. ఓకే సార్. ఇదేంటి, యాంటీనా, ఎక్స్ట్రా యాంటీనా. చిన్న పక్కన ఏముంది, పవర్ యాంప్లిఫైయర్ సార్. పవర్ యాంప్లిఫైయర్ ఒకటే ఉంటుంది. ఓకే సార్. మరి ఇది పవర్ ఐసీ, పవర్ ఐసీ, పవర్ ఐసీ, పవర్ యాంప్లిఫైయర్ రెండు రకాలు. ఓకే సార్. పవర్ ఐసీ వేరు, పవర్ యాంప్లిఫైయర్ వేరు. పవర్ ఐసీ వేరు, పవర్ యాంప్లిఫైయర్ వేరు. ఫిల్టర్స్, ఫిల్టర్స్ చిన్న ఉన్నాయి కదా, ఫిల్టర్స్. ఇదేంటిది, క్రిస్టల్. క్రిస్టల్ పక్కన ఏం ఐసీ ఉంటుంది, అంతే కదా. అంతే సార్. ఇప్పుడు దీనిలో అన్ని పార్ట్స్ గుర్తు పెట్టేశారు. ఇక్కడ ఒకటి ఎక్స్ట్రా ఉండిపోయింది మనకి, ఇది వైఫై. ఇది వైఫై బ్లూటూత్ దాకా వస్తాయి మనకి. ఇంకేమున్నాయి ఇక్కడ మిగిలిపోయినాయి, ఇక్కడ ఒకటి ఉంది. అవును సార్, అంతేనా, ఇంకేమున్నాయి కదా, ఏం లేదు. ఇక్కడ ఇది నెట్వర్క్, ఇది ఆడియో. ఆడియో ఎట్లా గుర్తుపడతారు సార్? అది తర్వాత సెక్షన్స్లో చెప్తాను, ఇది మీకు చెప్పలేదు. ఓకే సార్. తర్వాత ఇవన్నీ తెలిసిపోయినాయి కదా సార్. ఇందులో ఎక్స్ట్రా ఏమైనా ఉంటాయి మళ్ళీ, అంత పోయి నెట్వర్క్ ఏమంటాడు అన్ని నేర్చుకుని. మీరు చెప్పినా కదా సార్, జారకట్టే పట్టలేడు అని. అదే అంటే ఇదే నెట్వర్క్ సెక్షన్. యాంటీనా అక్కడ ఉందంటే ఇదే నెట్వర్క్ సార్. డబల్ ఐసీ ఏమైనా మళ్ళీ ఏం సార్ నెట్వర్క్ ఇది అంటుండు. వీడు ఏం సార్, చిల్లరగా.